సిస్టర్స్ సిస్టర్స్కి ఏమో సిస్టర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు దొరుకుతాయి. కాబట్టి ఈ మ్యాగజైన్స్ తీసుకొని మీరు మెయిల్ పొందాలని కోరుతున్నాం. Like to sing part of that song in my language. Meer paadina paata naa bhashalo paadalani naaku chaala ishtam. I have sung it before last time, last year maybe. Poyina samvatsaram nenu paadanu anukuntanu. Maybe start from the chorus. Himikata handa asala ansam pema bindala samidun pasu pasa maayanne. Kata handa asala ansam pema bindala samidun pasu pasa mayanne himite jasa dakala tedda tedda bindala samidun dakumata mayanne samidun dakumata mayanne ma swami yesu obage vadan den yomavati be ma desavan ma swami yesu obage vadan den yomavati be ma desavan. We all must have ears tuned to the voice of our God. Manavandram kuda mana devuni yokka swaram vinadaniki manam chevulu kaligi undali. We have a speaking God. Mana devudu aina maatlade devudu maatlade devuni manam kaligi unnam. We have not come to a dumb idol. Oka mooga vigrahamunu aaradhinchadaniki the Bible says that when Moses went into the sanctuary that he heard the voice of God speaking to him in between the cherubims. Bible raayabadi undi Moshe pratyakshikudu aaramlonu velinappudu karuna peetam meedu nundi rendu kerubula madhyalo nundi aina Yehova swaramu aayanto maatladuta Moshe spashtanga vinnadu. The book of Numbers chapter 7 verse 89 please. Sankhya kandamu 7th adhyayamu 89th vachanamu. Numbers chapter 7 89 sankhya kandamu 7:89. We read together please. Andra kalisi chadukundamandi. Sankhya kandamu 7:89 manaku telugulo 90 vachanamandi. And when Moses was gone into the tabernacle of the congregation to speak with him, then he heard the voice of one speaking unto him from off the mercy seat that was upon the ark of the testimony from between the two cherubims, and he spake unto him. God speaks to his people even today. Devudu ee dinamuna kuda తనేక ప్రజలతో ఆయన మాట్లాడతాడు. మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్ షాల్ మ్యాన్ లివ్. మనుషుడు రొట్టె వలనే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును అని రాయబడి ఉంది. సో ఈవెన్ టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రొసీడింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ఈ దినమున కూడా దేవుని యొక్క నోట్ల నుండి ఆయన యొక్క వాక్కు వెలువడుతూనే ఉంది. బట్ ఇట్ కమ్స్ టు అస్ త్రూ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన యొక్క మాటలు మనకు వెలువడుతూ ఉంటాయి. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవర్ ప్రివిలేజ్ టు రీడ్ హిస్ వర్డ్ అండ్ హియర్ హిస్ వాయిస్ ఇన్ అవర్ హార్ట్. కాబట్టి ఈ యొక్క గ్రంథము వ్రాయబడిన ఆ యొక్క మాటలు బైబిల్ చదివి ఆయన స్వరం విని ఆయన స్వరానికి ప్రతిస్పందించుట ఆ యొక్క కర్తవ్యం బాధ్యత మన మీద ఉంది. దట్ ఇట్ ఈస్ అవర్ ప్రేయర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్రెసెంట్ హియర్ టుడే మే హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. మా యొక్క ప్రార్థన ప్రగాఢమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో మా గదుల్లో మేము ప్రార్థన చేసేది ఏంటంటే ప్రభువా క్యాంపుకి వచ్చిన వాళ్ళంతా కూడా మీ స్వరం స్పష్టంగా వినాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ వి స్పీక్ టుడే యు మే హావ్ ఆల్రెడీ హర్డ్ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ మెనీ టైమ్స్. ఈ దినమున మనం వినబోయే వాక్యము
ఇంతకు ముందు ఎన్నోసార్లు ఒకసారి వింటావు, రెండు సార్లు వింటావు, ఆరు ఎన్నోసార్లు మరలా వింటావు. బట్ వీ డూ నాట్ డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ మ్యాన్. కానీ మనిషిని నోట్లోండి వచ్చే మాటను మనం నమ్ముకోము. డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క నోట్లోండి వెలువడే ఆ వాక్ నమ్ముతాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లివింగ్ అండ్ పవర్ఫుల్. దేవుని యొక్క వాక్యము సజీవం గలదై అది శక్తి గలదై ఉంటుంది. షార్ప్ దెన్ ఎనీ టూ ఎడ్జ్డ్ సోర్డ్. రెండు అంచుల ఖడ్గం కంటే మరీ వాడిగా ఉంటుంది. పియర్సింగ్ ఈవెన్ టు ద డివైడింగ్ అసండర్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. మన యొక్క మనసును తర్వాత మన యొక్క ఆత్మను అది విభజించినంతగా దూరుతూ పనిచేస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ డిసర్నర్ ఆఫ్ అవర్ థాట్స్ అండ్ ద ఇంటెన్స్ ఆఫ్ అవర్ హార్ట్. మన యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది పూర్తిగా విశ్లేషిస్తూ దూరుతూ పనిచేస్తుంది. సో ప్లీజ్ ఈగర్లీ వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దయచేసి ఈ క్యాంప్ లో ఎంతో ఆత్రుతతో ఆశతో ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నీ స్వరం వినాలి అని వాంఛతో మీరు రండి. సమ్ ప్యాసేజ్, ఏదో ఒక సందేశం, సమ్ వర్స్, ఏదో ఒక వచనము, సమ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ అ వర్స్, వచనములో ఏదో ఒక ముక్క, మే కమ్ ఫ్రమ్ గాడ్స్ ఓన్ మౌత్ ఇంటూ యువర్ హార్ట్ and it will sink into your heart. సూటిగ దేవుని యొక్క నోట్లో నుండి నీ యొక్క హృదయంలోకి నాటుకొని వెళ్తుంది. ఆ విధంగా యెహోవా వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. And you will know that God has spoken to you. వెంటనే నీ హృదయంలో నీకు ఆమోదం ముద్ర కనిపిస్తుంది, తెలుస్తుంది ఇది దేవుని స్వరము, దేవుడు నాతో మాట్లాడినాడు అనే ఆమోదం ముద్ర నీ హృదయంలో కలుగుతుంది. So we are going to claim God's promises for this purpose today that you may hear the voice of God. కాబట్టి ఈ దినమున మీరు దేవుని యొక్క స్వరం వినట్లుగా వినడానికి దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క అనాది ఉద్దేశాలు మనం కోరుకుంటాం. Shall we pray? ప్రార్థన చేద్దాం. Our loving heavenly father. ప్రేమగల మా పరలోక తండ్రి. Our God of great mercy. ఎంతో కనికరం గల అత్యంత కృపా కనికరం గల మా దేవా. God who will shower his abundant grace upon us. సమృద్ధి అయిన కృపను మా మీద కుమ్మరించువాడా. We come to thee with much expectation. ఎంతో నిరీక్షణతో ఆశతో మీ వైపు తీర్చి చూస్తూ వస్తున్నాము. We come in the name of thy beloved son, the Lord Jesus Christ. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మీ సన్నిధిలోకి వస్తున్నాము. We thank and praise thee for thy precious and holy word. ప్రభువా మీ యొక్క ప్రశస్తమైన అమూల్యమైన పరిశుద్ధమైన మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Lord, we claim Numbers chapter 7 and verse 89 to be once again be our reality today. Odeva sankhya grandam 7th adhyayamo telugulo 90th vachanamo maaku vastavanga nijanga cheyaman prarthistunnam. That we may hear thee speaking to us. Prabhu meeru matho maatladuta మేము మీ స్వరం వినట్లుగా చేయండి. దట్ వి మే బి ఏబుల్ టు డిస్రిగార్డ్ ఎవ్రీ అదర్ వాయిస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఫాలో ఆఫ్టర్ ది. ఈ లోకంలో నుండి ఏ స్వరం వినబడినా ఆ స్వరాన్ని విసర్జించి మీ స్వరానికి మాత్రమే లోబడుతూ మిమ్మల్ని వెంబడించే వారుగా చేయండి. సో లవింగ్ ఫాదర్ హియర్ వి ఆర్ నౌ స్పీక్ టు us వి ప్రే. ప్రియుల తండ్రి మీ సమక్షంలో మేము కూర్చొని ఉన్నాము. దయచేసి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. థై వర్డ్ మే కమ్ యాస్ దట్ పవర్ఫుల్ హామర్. మీ యొక్క వాక్యము ప్రభు ఎంతో బలమైన శక్తి వలె మీ యొక్క వాక్యం వెలువడినట్లుగా చేయండి. Thy word may come as that consuming fire. మీ యొక్క వాక్యము అగ్ని వంటి వాక్యం వలె బయలువడినట్లుగా చేయండి. That it may accomplish thy work in our life. మా జీవితంలో మీ యొక్క ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా చేయండి. We give thee thanks and praise. సమస్త మహిమ వందనములు ప్రభు కృతజ్ఞతలు మీకు చెల్లిస్తున్నాము. All of us we come under the working of the blessed Holy Spirit and the power of thy word. Memandram kuda prabhu dhanyakalamaina parishuddhaatma yokka vasam krindiki mee yokka vakyam yokka shakti krindiki vishwasamulanga vastunnamu. In the name of our loving savior the Lord Jesus Christ we pray. Premala rakshakudu maa yesu christ prabhu naamana prarthisthunnam tanri. We were reading our theme over and over again, which is found in Hebrews chapter 12 verse 28. హెబ్రీ 12వ అధ్యాయము 28వ వచనము మన యొక్క శీర్షిక వచనము మరలా మనం చదువుతున్నాం ఈ దినాల్లో. Now today we are going to read that verse in the context with few other verses. ఈ యొక్క వాక్యముతో పాటు దాని సందర్భంలో ఇంకా కొన్ని వచనాలు ఈ దినమున మనం చదువుదాం.
Shall we read from verse 25 of chapter 12 of Hebrews? Hebri patrika 12th adhyayamu 25 nundi manam chadukundam. Chapter 12 of Hebrews from 25 to 29. Hebri patrika 12th adhyayamu 25 nundi 29 varaku. Try to understand in what context this promise, this verse, our theme verse is given. Daichesi ఈ యొక్క శీర్షిక వచనము వాగ్దానంగా దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు, ఏ సందర్భంలో ఇస్తున్నాడు అని ఆ యొక్క విషయాన్ని చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Shall we read responsively, please? ఉత్తర ప్రతిరీతిగా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25 నుండి 29 వరకు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూసుకునుడి, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయం కదా. Whose voice then shook the earth, but now he hath promised, saying, yet once more I shake not earth only, but also heaven. ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడని అర్థం ఇచ్చున్నది. Therefore we receiving a kingdom which cannot be moved, let us have grace whereby we may serve God acceptably with reverence and godly fear. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. In this passage God has promised to give us a kingdom that cannot be moved. ఈ యొక్క వచనాల్లో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చలమైన చెలింపజేయబడని కదలని ఆ నిశ్చలమైన రాజ్యము నేను నీకు ఇస్తానంటున్నాడు. But at the same time God says, he's warning us that he is going to shake everything. అదే సమయంలో దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే అందరినీ అన్నిటినీ ఆయన కదల్చబోతున్నాడు. Things that will move when he shakes everything. ఎప్పుడైతే అన్నిటిని దేవుడు ఊపుతాడో కదలుస్తాడో ఏవైతే రాలిపోవాలో అవి నిశ్చయంగా రాలిపోతాయి. The whole world and the systems of government and the kingdoms of this world will fail and fall at the time of this shaking of God. లోక రాజ్యములు, లోక అధికారములు, లోక ప్రభుత్వములు, లోక రాజ్యములు, సంస్థలు ఇవన్నీ కూడా దేవుడు సార్వత్రికాన్ని ఆయన కంపింపజేసేప్పుడు ఏవైతే దేవునికి అనుకూలం కానివో అవన్నీ కూడా రాలిపోతాయి. బట్ దోస్ హు హావ్ చోసన్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ బి ఇన్ ద కింగ్డమ్ దట్ విల్ నాట్ బి షేకెన్ ఆర్ మూవ్. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నేను వెంబడిస్తానని తీర్మానం చేసి వెంబడిస్తుంటారో అలాంటి వారు ఆ దేవుడు అన్నిటినీ కంపింపజేసినప్పుడు వారు కదల్చబడరు, వారు నిశ్చలంగా ఉంటారు. Now look carefully at verse 28 once again. దయచేసి ఇప్పుడు 28వ వచనము జాగ్రత్తగా మరొకసారి చూడండి. Therefore we receiving a kingdom which cannot be moved, let us have grace or hold fast unto grace whereby we may serve God acceptably with reverence and godly fear. Anduvalana manamu nischalamaina rajyam pondi daiva krupa kaligi undamu aa krupa kaligi vinaya bhaya bhaktulato devuniki preetikaramaina seva cheyudamu. Let us have grace. Daiva krupa kaligi undamu. Here is the secret of God's kingdom. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మం ఉంది. నథింగ్ హ్యాపన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ మ్యాన్స్ అబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క ఆ నిశ్చలమైన రాజ్యంలో మనిషిని యొక్క జ్ఞానము, మనిషిని యొక్క స్తోమత, శక్తి ద్వారా ఏది అక్కడ జరిగించబడదు. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ విల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో కేవలము దేవుని యొక్క కృప ద్వారానే అన్ని కూడా జరిగించబడుతూ ఉంటాయి. గ్రేస్ ఇస్ గాడ్ గివింగ్ అస్ వాట్ వి డు నాట్ డిసర్వ్. దేవుని కృప అంటే మనం దేనికైతే పాత్రలం కాదో వాటిని దేవుడు మనకిచ్చినయే అది దేవుని కృప. ఇన్ హిస్ కైండ్నెస్, ఇన్ హిస్ గుడ్నెస్ హి ఇస్ గివింగ్ అస్ టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో దేవుడు మనకు ఆ యొక్క నిశ్చలమైన రాజ్యంలోకి ప్రవేశమును దేవుడు మనకిస్తున్నాడు. సో యు మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. కాబట్టి దేవుని యొక్క కృప నిమిత్తమై
ప్రభువునకు మనం వందనాలు చెల్లించాలి. యు మస్ట్ ఆస్క్ గాడ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గ్రేస్ టు యు. దేవుని అడగాలి, ప్రభువా ఆ కృప అనే మాట యొక్క నిర్వచనము, దాని అర్థం ఏంటిదో దయచేసి నాకు వివరించు ప్రభువా అని అడగాలి. సీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ happens because of the grace of God operating in our lives. Maneka aatmiya jeevithamlo devudu em jarigina kuda adi kevalam devuni yokka krupanu battiye devudu maneka aatmiya jeevithamlo tana karyam jarigistu untadu. It is good to be determined to do certain things. It is good to be determined to do certain things. Konni vishayalu cheyadaniki manam nischalamaina theermanam cheyata kachithamaina theermanam cheyadam manchide. It is good to be resolved to do take certain steps. Konni adugulu veyadaniki konni theermanalu cheyadaniki kachithamaina theermanam cheskunadam manchidi. But remember, it is the grace of God that will do everything in your life and not your own effort and your own strength. Kari gnapakam unchuko, అది కేవలం దేవుని కృప చేతనే నీవు ఆ తీర్మానం నెరవేరుస్తావు, కానీ నీ సొంత శక్తి చేత, నీ సొంత స్తోమత చేత కాదు. వి ఆర్ సేవ్డ్ బై గ్రేస్. మనం కృప చేత రక్షణ పొంది ఉన్నాము. ఇట్ ఇస్ నాట్ బికాస్ వి ఆర్ వర్దీ టు బి సేవ్డ్. అంటే రక్షణ పొందడానికి మనం అర్హులమని కాదు. వి ఆర్ నాట్ వర్దీ. మనం అసలు యోగ్యులం కాదు. వి షుడ్ హావ్ బీన్ పుట్ ఇన్ ఇన్ హెల్ ఫైర్. మనం నిత్య నరకానికి పాత్రలము, నరకంలో వెళ్ళాల్సిందే మనము. బట్ గాడ్ ఇన్ హిస్ గుడ్నెస్ అండ్ మర్సీ హస్ కమ్ టు us with his forgiveness. Aithe devudu taneka manchitanamulo taneka krupalo kanikaramulo kshamaapanato mana eduko chadu. It is the grace of God. Adi devuni yokka krupa. Now this Christian life started with grace of God. Christava jeevithamu devuni krupa cheta aarambhistunnamo. It should continue in his grace. Devuni krupa chetane Christava jeevithamlo konasaagutunnam. So thank God for the grace of God. Kabatti devuni krupanu batti pravunaku manam vandanalu chelinchali. It is not what I say. It is not what I say. Nen cheppedi kaadu idi. It is what the Bible says. Devuni yokka vakyam Bible cheptundi. Receiving a kingdom which cannot be moved, let us have grace whereby we may serve God. 28వ వచనం చూడండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. సో బికాస్ వి నో నౌ వి ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కింగ్డమ్ దట్ కెనాట్ బి మూవ్డ్, చూడండి మనం నిశ్చలమైన రాజ్యం మనం పొందినాము. వి థాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. ఆ కృపను బట్టి ప్రభువుకి స్తోత్రములు. వి లివ్ బై హిస్ గ్రేస్. ఆయన కృప చేత మనం బ్రతుకుతున్నాం. వి బికమ్ విక్టోరియస్ బై హిస్ గ్రేస్. ఆ కృప చేతనే మనం విజయవంతులం అవుతాం. వి ఓవర్కమ్ బై హిస్ గ్రేస్. ఆ కృప చేతనే జయించే వారం అవుతాం. ఇట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ హస్ ఇన్వేడెడ్ అవర్ లైఫ్. దేవుని యొక్క కృప మనను ఆవరించి ఉంది. వి హావ్ నథింగ్ టు బోస్ట్ అబౌట్. అసలు అచ్చయించడానికి మన ఇది ఏమీ లేదు. వాట్ ఎవర్ వి హావ్ డన్, మనం ఏం చేసినా కూడా, వాట్ ఎవర్ కమిట్మెంట్ వి హావ్ మేడ్, మనం ఏ ప్రతిష్టత ప్రభువుకి చేసినా కూడా, వి హావ్ నథింగ్ టు బోస్ట్ అబౌట్. అసలు మనం అచ్చయించడానికి ఏమీ లేదు. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది కేవలం దేవుని కృపయే. ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వి హావ్ కమ్ దస్ ఫార్. దేవుని కృపను బట్టియే మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు చేరుకున్నాం. నౌ వి హావ్ బీన్ thinking about certain aspects of the kingdom of God, the kingdom that cannot be moved. దేవుని యొక్క రాజ్యం గురించి, అంటే నిశ్చలమైన రాజ్యం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. We looked at the promise of the kingdom. ఆయొక్క రాజ్యం యొక్క వాగ్దానమును మనం చూచాం. And the conditions that are attached to the promise. తర్వాత ఆ వాగ్దానానికి అనుబంధమై ఉన్న ఆయొక్క షరతులు కూడా చూసాం. Many of you took down notes. మీలో చాలా మంది రాసుకున్నారు కూడా. And some of you may not have taken everything down. You may have missed certain things. మీలో కొంతమంది అన్ని రాసుకోకపోవచ్చు, కొన్ని మీరు విడిచిపెట్టొచ్చు. Do not worry. Today you will be given some printed notes. Ainano meer chintinchu avasaram ledhu, avanni kuda chakkaga mudrinchabadina aayaka bible pattanalu meeku mudrinchabadina kagithamlu meeku andistam. But what you should do is to now to compare and add to those notes, printed notes, what you have collected. కాబట్టి ఇప్పుడు మీరు ఏమైతే రాసుకున్నారో తర్వాత ముద్రించబడిన ఆ యొక్క వాటిని పోల్చి మీరు చక్కగా ధ్యానించవచ్చు. This is the study time.
ఇది పఠించే సమయము. వి కాల్ దిస్ ఎ బైబిల్ స్టడీ. ఎందుకంటే దీని బైబిల్ పఠనము అంటాము. సో ప్లీజ్ స్టడీ విత్ ద పెన్ అండ్ ద బుక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కాబట్టి ముద్రించబడిన ఆ పుట పెట్టుకొని తర్వాత మీరు రాసుకున్న వాటిని ముందుకొని చక్కగా ధ్యానించండి. సో సెకండ్లీ ఇట్ ఈస్ ద ప్రొఫెసీ ఆఫ్ ద కింగ్డమ్. రెండోది ఇది రాజ్యము గురించిన ప్రవచనం. Very soon the Lord Jesus will come and set up his kingdom upon this earth. బహుత్వరగా యేసు ప్రభు ఈ భూమి మీదకి ఆయన వస్తాడు. ఈ భూమి మీద తన యొక్క రాజ్యమును ఆయన స్థాపిస్తాడు. Then all the kingdoms of this world will become the kingdom of our God. అప్పుడు ఈ లోక రాజ్యములు మన దేవుని మన ప్రభు యొక్క రాజ్యములు అయిపోతాయి. But even now he is the king. ఆయనను ఇప్పటికి కూడా మన దేవుడు ఆయన రాజుల రాజే. We are followers of the king. ఆ రాజును వెంబడించే వారం మనం. Very soon he will appear as the king of kings. బహు త్వరగా యేసు ప్రభు రాజులకు రాజుగా ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. Now today we are going to look at very briefly the principles of the kingdom. ఈ దినమున ఆ రాజ్యం యొక్క నియమములను గురించి క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. ప్రామిస్ ఆఫ్ ద కింగ్డమ్ రాజ్యం యొక్క వాగ్దానము, ప్రొఫెసీ ఆఫ్ ద కింగ్డమ్ రాజ్యం యొక్క ప్రవచనము. నౌ టుడే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఈ దినమున రాజ్యం యొక్క నియమములు మనం ధ్యానిద్దాం. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ కింగ్డమ్ ఇస్ గవర్న్ బై సర్టన్ ప్రిన్సిపల్స్. చూడండి, ఏ రాజ్యమైనా ఏ సంస్థ అయినా దాన్ని నడిపించడానికి కొన్ని నియమములు వారు రాసుకుంటారు. అవర్ లార్డ్ జీసస్ టాట్ అబౌట్ దీస్ ప్రిన్సిపల్స్ డ్యూరింగ్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన సంచారం చేస్తూ పరిచయం చేస్తున్నప్పుడు ఈ పరలోక రాజ్యం యొక్క నియమములు ఆయన నేర్పించాడు, బోధించాడు. బట్ ద రిలీజియస్ పీపుల్ హూ వర్ అరౌండ్ ద లార్డ్ జీసస్ డిడ్ంట్ లైక్ దోస్ ప్రిన్సిపల్స్. కానీ మత నాయకులు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్న ఆ మత నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఆ పూజారులు యేసు ప్రభు చెప్పిన మాటలు వారు అంగీకరించలేదు. నౌ డోంట్ బి లైక్ దెమ్. You don't be like them. కాబట్టి వారి వలే మీరు ఉండకూడదు. You must be different. మీరు వ్యత్యాసంగా ఉండాలి. You must be willing to accept these principles. ఈ యొక్క నియమములు అంగీకరించే స్థితిలో ఉండాలి. Acts chapter 1 verse 3. అపొస్తల కార్యములు 1:3. Acts chapter 1 and verse 3. అపొస్తల కార్యములు 1:3. Shall we read together please? మనం కలిసి చదువుకుందామండి. To whom also he showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days and speaking of the things pertaining to the kingdom of God. Our Lord Jesus, after resurrection, he was appearing to the disciples and speaking to them things pertaining to the kingdom of God. యేసు క్రీస్తు ప్రభు సమాధిలో నుండి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత వారికి అగ్గుపడుతూ వారికి కనబడుతూ దేవుని యొక్క రాజ్య విషయాలను గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడు. He would have reminded the disciples of all the principles regarding the kingdom of God. శిష్యులకు దేవుని యొక్క రాజ్యం యొక్క నియమములను గురించి మరలా వారితో మాట్లాడుతూ శిష్యులకు యేసు ప్రభు జ్ఞాపకం చేసి ఉంటాడు. Some of the disciples would have asked the Lord Jesus, Lord, what about the other principle? What is the fifth point, please? కొంతమంది శిష్యులు యేసు ప్రభువని అంటారు, ప్రభువా ఆ యొక్క తర్వాత నియమం ఐదో నియమం ఏంటిది ప్రభువా అని అడిగింటారు. When he finished the fifth point, one would have asked, Lord, what is the sixth point? ఐదోది అయిపోయిన తర్వాత ప్రభు ఆరవ నియమం ఏంటిది ప్రభు అని అడిగింటారు. There are principles governing the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును పరిపాలించడానికి నడిపించడానికి దైవ నియమములు ఉన్నవి. The first principle. మొదటి నియమం. 1 Corinthians 15:50. మరి 15:50. First book of Corinthians, chapter 15, verse 50. Corinthians రాసిన మొదటి పత్రిక 15:50. Shall we read together, please? మనం కలిసి చదువుకుందామండి. Now this I say, brethren, that flesh and blood cannot inherit the kingdom of God, neither doth corruption inherit incorruption. The flesh and blood cannot inherit the kingdom of God. Raktha maamsamulu devuni yokka rajyamunu swatantrinchukonavu. So this we call the principle of spiritual life. Kabatti deeni manam em antunnam ante aatma sambandhamaina niyamamu ani manam cheptunnam.
Flesh and blood speaks to us of physical life. Rakta maamsamulu avi bhoo sambandhamaina bhautika jeevitaniki jeevaniki avi moolam. This physical life cannot inherit the kingdom of God. Kabatti ee bhautika dehamo devuni yokka rajyanni swatantrinchukunadu. God wants to have in us spiritual life which is growing day by day. Devudu manalo aatmiya jeevam galigi manam kali undali. తర్వాత ప్రతి దినము ఆత్మీయ జీవములో మనం ఎదుగుతూ ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి మొదటి నియమము, ఆ నియమం ఏంటంటే ఆత్మీయ జీవము నీలో నీవు కలిగి ఉండాలి. మ్యాన్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ అండ్ అబిలిటీ ఈస్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనుషుడు తన యొక్క జ్ఞానమును బట్టి, తన యొక్క శక్తిని బట్టి, తన యొక్క బలమును బట్టి, తన యొక్క వివేకాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యంలో ఏమి కూడా చేయలేడు. ఆల్ దట్ పర్టైన్స్ టు, ఆల్ దట్ బిలాంగ్స్ టు ఫిజికల్ లైఫ్. అవన్నీ కూడా భౌతిక సంబంధమైన విషయాలే, భౌతిక సంబంధమైన జీవితానికి సంబంధితమైనవే. Some of you are still going to school. Meelo kontha mandi inka paathashalaku velutunnaru. Some are in college. Meelo kontha mandi kalaashalaku velutunnaru. Some may have degrees. Kontha mandiki degreelu unnai. Now you have wisdom and ability. Tarvata kabatti meeku gnanam undi, stomatho undi. You look at yourself and say, okay, I have now done well. ఇప్పుడు నువ్వు నిన్ను చూసుకొని, నేను డిగ్రీ పాస్ అయిపోయాను, నాకు జ్ఞానం ఉంది, నేను చక్కగా చదువుకున్నాను అనుకుంటున్నావు. అండ్ ఆల్సో యూ మే లుక్ అట్ ద మిర్రర్ అండ్ సే ఐ లుక్ హ్యాండ్సమ్, ఐ లుక్ బ్యూటిఫుల్. తర్వాత అద్దంలో చూసుకొని, నేను చక్కగా అందంగా బలంగా ఉన్నాను, నేను ఎంతో చక్కగా రమ్యంగా సౌందర్యంగా ఉన్నాను అని మనం మెచ్చుకోవచ్చు. ఐ డోంట్ డిసగ్రీ విత్ యూ, యూ లుక్ లైక్ దాట్. నిజంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను, నిజంగా మీరు చక్కగా కనిపిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు. బట్ రిమెంబర్ దోస్ థింగ్స్ బిలాంగ్ టు ద ఫిజికల్ లైఫ్. జ్ఞాపకం ఉంచుకోండి, అవన్నీ కూడా భౌతిక సంబంధమైన విషయాలే. దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఇట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్ దట్ ఈస్ ఇంప్లాంటెడ్ ఇన్ యూ బై గాడ్ దట్ మస్ట్ గ్రో అండ్ బికమ్ స్ట్రాంగ్. దేవుని చేత మీలో ఉంచబడిన ఆత్మీయ జీవము, ఆ ఆత్మీయ జీవము ఎదిగి అది బలంగా, అది స్థిరంగా కావాలి. ఇట్ సేస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ inherit the kingdom of God. ఇక్కడ రాయబడి ఉంది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. So the flesh and blood, firstly, under that, number one is the flesh and blood speaks to us of man in his natural state. కాబట్టి మొదటి నియమం అదేంటంటే రక్త మాంసములు అంటే భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన మనిషిని యొక్క స్థితి రక్త మాంసములు మనకు సూచిస్తున్నాయి. నౌ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. కాబట్టి ఇప్పుడు మొదటి నియమం ఏంటిది? ద ప్రిన్సిపల్, వెయిట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవము కలిగి ఉండుటానే నియమం మొదటిది. నౌ టెల్ ఆఫ్టర్ మీ, ఆఫ్టర్ మీ, రైట్. ఇప్పుడు సోదరు వెనుక పలకండి. The principle of spiritual life. The principle of spiritual life. So flesh and blood cannot inherit the kingdom of God. కాబట్టి రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును అంటే మన శరీరము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. That means firstly, man in his natural state. అంటే మనిషిడు తన యొక్క సహజ స్థితిలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. I would like to take a few minutes to explain to you the meaning of the phrase man in his natural state. చూడండి, కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు చెప్పి మీకు వివరిస్తాను. మనిషుడు తన యొక్క సహజ స్థితిని గురించి వివరిస్తాను. We must all know about it. దీని గురించి మనం అందరం తెలుసుకోవాలి. If you already know about it, నువ్వు ఇంతకు ముందు మీకు తెలుసుకుని ఉంటే, then begin to think about it. నువ్వు దాని గురించి ఆలోచించాలా? Man is a triune being. మనిషిని లోపల త్రిత్వం ఉంది, మనిషిని లోపల త్రిత్వం ఉంది. గమనించు వినండి, మ్యాన్ హ్యాస్ అ బాడీ. మనిషిని లోపల మొదట దేహం ఉంది. ఇన్సైడ్ ద బాడీ దేర్ ఇస్ అ సోల్. ఆ దేహం లోపల మనసు లేకపోతే ప్రాణం ఉంది. బట్ మ్యాన్ ఆల్సో హ్యాస్ అ పార్ట్ విచ్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్. ఆ ప్రాణం లోపల మనిషుడు తన ఆత్మను కలిగి ఉన్నాడు. దిస్ ఈస్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్. ఇది మనిషిని యొక్క సహజ స్థితి. బట్ బికాస్ ఆఫ్ సిన్, కానీ పాపాన్ని బట్టి, man has disobeyed God. మనిషుడు దేవునికి అవిధేయుడయ్యాడు. Adam in the beginning disobeyed God.
ఆదాము మొదట అవి దేవునికి అవిధేయుడు. We are descendants of Adam. ఆదాము యొక్క వంశావళి మనము. Now this is our natural state. కాబట్టి సహజంగా మన స్థితి ఇలా ఉంది. Our body is defiled by sin. కాబట్టి పాపమును బట్టి మన దేహం అపవిత్రపరచబడింది. Our soul is darkened by sin. మన యొక్క ప్రాణము ఆ యొక్క పాపాన్ని బట్టి అంధకారమయమైపోయింది. మన మనసు అవర్ స్పిరిట్ ఈస్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్. మన యొక్క పాపాన్ని బట్టి మన యొక్క ఆత్మ చచ్చిపోయి ఉంది. సో ఐ యామ్ నౌ మేకింగ్ ఎ స్టేట్మెంట్ అబౌట్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనిషిని యొక్క సహజ స్థితి, ఇప్పుడు మనిషి ఏ విధంగా ఉన్నాడో దాని గురించి చెప్తున్నాను. మ్యాన్ ఇస్ త్రీ పార్ట్స్. మనిషిలో కూడా మూడు భాగాలు ఉన్నవి. ద బాడీ, దేహం ఉంది. ద సోల్, మనసు ఉంది. ప్రాణం ఉంది. ద స్పిరిట్, తర్వాత ఆత్మ ఉంది. నౌ ద బాడీ ఈస్ ద థింగ్ విత్ విచ్ వి కమ్యూనికేట్ విత్ ద వరల్డ్. చూడండి, ఈ యొక్క శరీరంతో మనం లోకంతో సంబంధం పెట్టుకుంటాం. We have relationship with the world. లోకంతో బాంధవ్యం, మనము లోకంతో సంభాషిస్తూ ఉంటాం. But with the soul, we have self consciousness. We have relationship with my own self. కానీ నా అంతరంగంలో ఉన్న ప్రాణముతో నేను నా సొంత వ్యక్తిత్వంతో సంబంధం పెట్టుకుంటాను. But it is with the spirit that we can have a relationship with God. కానీ మన అంతరంగంలో ఉన్న ఆత్మ చేత దేవుడు ఆత్మ గనుక ఆ ఆత్మ అయిన దేవునితో సంబంధము బాంధవ్యం కలిగి ఉంటాడు. బట్ బైబిల్ సేస్ ఇట్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్ దట్ వి ఆర్ ఆల్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పసెస్ ఇన్ అవర్ సిన్స్. కానీ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది అది, ఆ యొక్క ఆ నిజము అది ఎంతో విషాదము. ఆ నిజం ఏంటిదంటే మనమందరం కూడా అపరాధములో పాపములో చచ్చిన వారమని బైబిల్ రాయబడి ఉంది. Tell me now, which part of us is dead actually? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన యొక్క ఆ అంతరంగంలో ఉన్న ఏ భాగములో మనం చచ్చిపోయి ఉన్నాం? Is it the body that is dead? మన దేహం చచ్చిపోయి ఉందా? No. కాదు కదా. If the body is dead, we must have been buried long ago. చూడండి, మన దేహం చనిపోయి ఉంటే ఎప్పుడో మనల్ని సమాధులకు తోటకు తీసుకుపోయి పాటలు పాడేవారు. Is it the soul that is dead? కానీ మన యొక్క ప్రాణం చచ్చిపోయిందా? No. కాదు, మన ప్రాణం చనిపోలేదు. We have feelings. మనకు ప్రాణములో అనుభూతులు ఉన్నాయి. And we have intellect. తర్వాత మనకు మానసిక జ్ఞానం ఉంది. We have will power. తర్వాత చిత్తం ఉంది. So this is all coming from the soul. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాణంలో భాగాలు ఇవి. But it is the spirit that is dead. కానీ మన ఆత్మ మన లోపల చచ్చిపోయింది. So we have no communication with God in our natural state. కాబట్టి మన సహజ స్థితిలో దేవునితో మాట్లాడలేము, దేవుని స్వరం మనం వినలేము, బాంధవ్యం లేదు మనకు. This is why you see even very educated people, well to do people, very wise people, they do not know God. Ento chadukuna prajalu, ento gnanulu, shastrajnulu, vivekulu, ento gnanulu, praveenulu, aarthaina varu sahitamu devuni gurinchina gnanam variki ledu. When you see some very educated person walking on the road, you go to him, say, excuse me sir, do you believe in the Lord Jesus Christ? He will say no. చాలా చదువుకున్న వ్యక్తి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే మీరు వెళ్ళి ఆయన అడగండి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు మీరు ఎరుగుదరా అంటే ఆయన అంటాడు నాకు తెలియదు అంటాడు. Because the spirit is dead. ఎందుకంటే ఆత్మలో ఆయన చచ్చిపోయాడు. Such people cannot worship God. అలాంటి వారు దేవునిని ఆరాధించలేరు. So such people cannot inherit the kingdom of God. అలాంటి వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరు. What happens when we are born again? మనం తిరిగి జన్మించినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుంది? The spirit of God comes into us. దేవుని యొక్క ఆత్మ మన లోనికి వస్తాడు. And our spirit begins to live immediately. మన యొక్క ఆత్మ చనిపోయి ఆత్మ సజీవంగా అవుతుంది. Our dead spirit becomes alive. మన యొక్క మృతమైన ఆత్మ సజీవంగా చేయబడుతుంది. Immediately we establish a relationship with God. వెంటనే దేవునితో, ఆత్మయైన దేవునితో బాంధవ్యం సంబంధము మనకు కుదురుతుంది. Even if you do not know the Bible, నీకు బైబిల్ తెలియకున్నా కూడా, even if you are a new believer, నీవు కృత విశ్వాసైనా కూడా, the day you accept the Lord Jesus into your heart as your Lord and Savior, you have a relationship with God. ఏ దినమైతే యేసు క్రీస్తు ప్రభువును నా రక్షకుడుగా, నా ప్రభువుగా నీవు స్వీకరిస్తావో, ఏ దినమైతే రక్షకుడిని అంగీకరిస్తావో, వెంటనే ఆ దినమున దేవునితో బాంధవ్యం నీకు ఏర్పడుతుంది. What is the natural state of man? మనిషిని యొక్క సహజ స్థితి ఏందంటే ఎలాగుందండి? I wanted to repeat after me these three things. ఇప్పుడు సహోదరుని వెనుక ఈ మూడు విషయాలు పలకండి. Dead spirit. Dead spirit.
Darkened soul. Defiled body. This is the condition of man, dear friends. ఇది మనిషిని యొక్క సహజ స్థితి లోకంలో. Without God, దేవుడు లేకుండా. Without the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువు లేకుండా. Though you are beautifully dressed, నువ్వు చక్కని బట్టలు వేసుకున్నా కూడా. Still you carry a dead spirit. ఆయనను నీ అంతరంగంలో మృతమైన ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. But when the spirit of God comes in, అయితే దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తే, you have a living spirit. అప్పుడు వెంటనే నీ ఆత్మ సజీవంగా చేయబడుతుంది. You have an enlightened soul. వెలిగించబడిన ప్రాణం నీకు కలుగుతుంది. And you also have a sanctified body. తరువాత నీ దేహం కూడా పరిశుద్ధపరచబడుతుంది. Do you have a sanctified body now? కాబట్టి ఇప్పుడు నీ దేహం పరిశుద్ధపరచబడిందా? Do you have an enlightened soul? వెలిగించబడిన ఆత్మ ప్రాణం నీవు కలిగి ఉన్నావా? Do you have a living spirit? సజీవంగా చేయబడిన ఆత్మ నీవు కలిగి ఉన్నావా? This is the result of the Lord Jesus coming into your life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోకి వస్తే దాని ప్రతిఫలం ఈ విధంగా జరుగుతుంది. So natural man cannot inherit the kingdom of God. కాబట్టి సహజ స్థితిలో ఉన్న మనిషిడు అంటే రక్త మాంసంలో ఉన్నవాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. That is why the Lord Jesus said, verily, verily, I say unto you, unless a man be born again, he cannot enter into the kingdom of God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరలా ఖచ్చితంగా చెప్పాడు, ఒకడు మరలా జన్మిస్తేనే గాని, ఒకడు కృతగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. సో ఐ బిలీవ్ దట్ యు హావ్ ఎ లివింగ్ స్పిరిట్. కాబట్టి నీ లోపల సజీవంగా చేయబడిన ఆత్మ నీవు కలిగి ఉన్నావని నమ్ముతున్నాను. హావింగ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసంలోకి వచ్చావని నమ్ముతున్నాను. యు ఆర్ ఏబుల్ టు వర్షిప్ గాడ్, నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. మేక్ ష్యూర్ దట్ యు హావ్ ఎ లివింగ్ స్పిరిట్. కాబట్టి ఎవరైనా మన మధ్యలో ఇంకా మృతమైన ఆత్మ కలిగి ఉంటే దయచేసి నిశ్చయం చేసుకోండి, యేసు ప్రభువును అంగీకరించి సజీవమైన ఆత్మను కలిగి ఉండండి. సో ఫ్లెష్ అండ్ బ్లడ్ firstly means man in his natural state. కాబట్టి రక్తం మాంసములు అంటే మొదట మనిషిడు తన సహజ స్థితిలో ఉన్నాడు. Secondly, రెండవది, this flesh and blood means man in his natural strength. రక్త మాంసములు అంటే మనిషిడు తన యొక్క సహజ స్తోమత లేకపోతే సామర్థ్యం శక్తిలో ఉన్నాడు. This natural strength, with natural strength man cannot accomplish anything in the kingdom of God. కాబట్టి సహజ శక్తితో మనిషుడు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేడు. See Ephesians chapter 6 verse 12. చూడండి Ephesians 6:12. We wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ఎఫెసీ పత్రిక 6:12. ఏలైనగా మనం పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాలతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. సో దిస్ న్యాచురల్ బాడీలీ స్ట్రెంగ్త్ cannot help in the kingdom of God. కాబట్టి ఈ సహజ శరీర శక్తి చేత దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. సో మెనీ యంగ్ పీపుల్ నౌ వాంట్ టు గో, స్పెషల్లీ బాయ్స్ వాంట్ టు గో టు జిమ్నాసియం. చాలా మంది యవనస్తులు, ప్రత్యేకంగా మగపిల్లలు, వారు జిమ్ కు వెళ్ళి ఈ వ్యాయామశాలలో వెళ్ళి వ్యాయామం చేయాలని కోరుతారు. సమ్ టేక్ టు బాడీ బిల్డింగ్. కొంతమంది వారి బాడీ బిల్డింగ్ అంటే కండరాలు నిర్మించాలని కోరుతారు. యు వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం దేర్. ఇంకా అక్కడ వెళ్ళి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తాం మనం. ఇన్ జిమ్నాసియమ్స్ ఐ హావ్ సీన్, దో ఐ డోంట్ గో దేర్, ఐ హావ్ సీన్ మిరర్స్. చూడండి, ఈ యొక్క జిమ్ లో అంటే ఈ యొక్క ఈ వ్యాయామశాలలో పెద్ద పెద్ద అద్దాలు నేను చూశాను. నేను అక్కడికి పోను కానీ పోయి చూశాను. యూజువల్లీ ఆల్ ద వాల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మిరర్స్. చూడండి, ఆ యొక్క గదుల్లో ఉన్న గోడలన్నీ కూడా అద్దంతో కప్పబడతాయి. సో దే ఎక్సర్సైజ్ ఫర్ 1 అవర్. కాబట్టి ఒక గంట సేపు వారు వ్యాయామం చేస్తారు. అండ్ దెన్ గో ఇన్ టు ద మిర్రర్ అండ్ సీ హౌ మెనీ మసల్స్ హావ్ నౌ కమ్. తర్వాత అద్దం ముందు వెళ్ళి ఇట్లా చూస్తారు ఎంత కండరాలు వచ్చాయని. అండ్ టుమారో యూ డూ ద సేమ్ థింగ్. ఇంకా రేపు కూడా వెళ్ళి అలాగే చేస్తారు. అండ్ దెన్ గో ఆన్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. ఆ విధంగా ప్రతిదినం జిమ్ లో వెళ్ళి చేస్తా ఉంటారు. అండ్ యు ఆర్ గెయినింగ్ ఇన్ మసల్ పవర్ ఈ ఫిజికల్ లైఫ్. కాబట్టి భౌతిక దేహంలో కండరములో నీవు కండర శక్తిని పొందుతున్నావు. బట్ అవర్ బ్యాటిల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి ఫాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అయితే దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క పోరాటము శరీరంతో రక్త మాంసాలతో లేదు. The Bible says, Ephesians 6:12 says, our wrestling is not against
ప్రభు మనకి ఇచ్చాడు. నౌ ద పర్సన్ హూ గోస్ టు అ జిమ్నాసియం విల్ బి ఎక్సర్సైజింగ్ హింసెల్ఫ్ ఫర్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్. చూడండి, ఏ వ్యక్తి అయితే జిమ్ కు వెళ్తాడో, ఆ వ్యాయామశాలకు వెళ్తాడో, ఆ వ్యక్తి భౌతిక బలం కొరకై వ్యాయామాలు చేస్తుంటాడు. సిమిలర్లీ ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆల్సో దేర్ ఆర్ ఎక్సర్సైజెస్. అదేవిధంగా ఆత్మ సంబంధమైన బలం కొరకై కూడా నీకు ఆత్మ సంబంధమైన వ్యాయామం ఉంది. నౌ డు యూ వాంట్ టు బి స్ట్రాంగ్ స్పిరిచువలీ? కాబట్టి ఆత్మీయంగా అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండగోరుతున్నావా? దెన్ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఫౌండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగైతే బైబిల్లో రాయబడిన ఈ నియమాలు నువ్వు పాటించాలి. గాడ్ హస్ ప్రొవైడెడ్ ద నెససరీ ఎక్సర్సైజ్. దేవుడు ఆ కావలసిన వ్యాయామ నియమం మనకు రాసి ఇచ్చాడు. యాక్స్ చాప్టర్ 2 వర్స్ 42. అపొస్తలకార్యం 2:42. యాక్స్ చాప్టర్ 2 వర్స్ 42. అపొస్తలకార్యములు 2:42. షల్ వి రీడ్ టుగెదర్ ప్లీజ్? కలిసి చదువుకుందామండి. 242. And they continued steadfastly in the apostles' doctrine and fellowship and in breaking of bread and in prayers. You can read four things there. కాబట్టి అక్కడ నాలుగు విషయాలు మనం చదువుతున్నాం. Now I would invite every young brother, young sister here to be involved in this fourfold exercise. ప్రతి యవన సహోదరుడు, ప్రతి యవన సహోదరి ఈ నాలుగు వ్యాయామంలో చురుగ్గా ఉండాలి అని నేను కోరుతున్నాను. ఇఫ్ యు వాంట్ బి స్ట్రాంగ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా నువ్వు ప్రభువునందు బలంగా ఉండగోరితే, రిమెంబర్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞాపకం ఉంచుకో, రక్త మాంసము దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకున్నావు. Man in his natural state cannot inherit the kingdom of God. మనిషిడు తన యొక్క సహజ శక్తితో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. Secondly, man in his natural strength cannot fight the battles of the Lord. రెండోది, మనిషిడు తన యొక్క సహజ శక్తితో దేవుని యొక్క యుద్ధాలు చేయలేడు. You must be strong spiritually. నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలి. Then you must do these four things. తర్వాత ఈ నాలుగు విషయాలను చేయాలి. The first one. మొదటిది. Continue steadfastly in the apostles' doctrine. అపొస్తల బోధయందు స్థిరంగా అంటే కదలక ఎల్లప్పుడు కూడా ఆ యొక్క బోధలో ఉండాలి. Now apostles' doctrine to us today is the word of God. అపొస్తల బోధ అంటే ఈ కృత నిబంధనలో మనకి ఏంటంటే బైబిల్ దేవుని యొక్క వాక్యం అంతా కూడా అపొస్తల బోధ. So use the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానించండి. Every day read the word of God. ప్రతి దినం బైబిల్ చదువుతూ ఉండండి. For our physical life we need food. మన యొక్క భౌతిక బలం కొరకై, భౌతిక జీవం కొరకై మనం భోజనం చేస్తాం. డ్యూరింగ్ ద యూత్ క్యాంప్ హౌ మెనీ టైమ్స్ యూ ఈట్ ఎవ్రీ డే? యూత్ క్యాంప్ ఈ దినాల్లో దినానికి ఎన్నిసార్లు మీరు భోజనం చేస్తున్నారు? హౌ మెనీ టైమ్స్ ప్లీజ్? ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు భోజనం చేస్తున్నారు? 3 times. 3 సార్లు. That is for the physical body. అది భౌతిక దేహం కొరకై. Physical strength. అది భౌతిక బలం కొరకు. But for spiritual strength. అయితే ఆత్మీయ బలం కొరకు. How many times you will read the Bible? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నావు? At least you need to read the Bible 3 times a day. కనీసం బైబిల్ 3 సార్లు దినానికి చదవాలి. Yes, there cannot be any other solution to this problem of spiritual weakness. ఆత్మీయ బలహీనతకు వేరే పరిష్కారము ఈ 3 సార్లు బైబిల్ చదివే దానికంటే వేరే పరిష్కారం లేదు. రీడ్ ద బైబిల్ 3 times a day. బైబిల్ 3 సార్లు దినానికి 3 సార్లు చదవాలి. Now please be determined to do this. ఈ యొక్క విషయం చేస్తానని తీర్మానం చేయాలి మీరు. Our body is going to die one day. మన యొక్క దేహం అయితే ఒక దినం చనిపోబోతుంది. And we feed that body 3 times a day. ఆ చనిపోయే దేహానికి 3 పూటలు భోజనం పెడతాం కదా. Our spirit is not going to die. అయితే మన ఆత్మ చనిపోదు. Living eternally. అది నిత్యత్వానికి జీవంగా ఉంటుంది. How many times you are feeding that? ఎన్నిసార్లు దానికి భోజనం పెడుతున్నావు? At least 3 times a day. కనీసం దినానికి 3 సార్లు అయినా భోజనం పెట్టాలి కదా. So you read in the morning. కాబట్టి ఉదయం నువ్వు చదువుతావు. Read in the evening. తర్వాత మధ్యాహ్నం, సాయంత్రము. And during daytime also you read the Bible. తర్వాత పగలు పూట కూడా, మధ్యాహ్నం కూడా బైబిల్ చదవాలి. So that you can be spiritually strong. అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. Now sometimes in the night you feel I cannot read my portion today. I will read tomorrow double portion. కొన్నిసార్లు రాత్రి నీకు ఎట్లా అనిపిస్తుందంటే చాలా అలసిపోయాను, ఈ దినం బైబిల్ చదువుకోలేను, రేపు ప్రొద్దున 2 అధ్యాయాలు చదువుతానులే అని అనుకుంటాం మనం. మెనీ ఆఫ్ యూ హావ్ డన్ దట్. మీలో చాలా మంది అలా చేశారు. ఐఎమ్ షూర్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు పుట్ యువర్ హ్యాండ్ అప్ యూ విల్ సే యెస్ ఇట్ హ్యాపెన్ టు మీ. ఎంత మంది అలా చేశారని చేయొద్దని అడిగితే మీలో చాలా మంది అవునండి నేను అలా చేశానని చెప్తారు. ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. నేను ఇదే చాలా అలసిపోయాను. I want to go to sleep. నేను పడుకుంటాను. సో ఐ విల్ రీడ్ టుమారో 2 chapters. రేపు లేచి 2 అధ్యాయాలు చదువుతాను.
But when it came to dinner time, kani aa yokka ratri bhojana samayamlo vache varaku, you did not say I will not eat today, I will eat two portions tomorrow. Ee ratri nenu bhojanam cheyanu, re poddun lesi rendu pootalu okade sari dinestanu antava? That you faithfully ate your dinner. Ah, ratri alasi poyina kuda nammakanga nee bhojanam chestavu. So why this, when you come to the word of God, why are you doing this? Aithe devuni yokka vakyam edugu vache varaku enduku ala chestunavu? Though you think that you can read two portions, but the blessing will be only for one portion. Rep lechi renda adhyayalu chadukunta anukuntavu gaani nuvu renda adhyayalu chadina kuda nee aashirvadam maatram okate dorukutundi neeku. Even today dinner if you don't eat, ee dinam raatri bhojanam cheyakunna, tomorrow dinner you cannot eat double portion. Rep udayamo oke sari rendu poota bhojanam cheyalevu kada. When one portion is taken, your stomach will be full. Endukante okka sari koncham bhojanam cheyagane nee kadapu nindipothundi. So spiritually also this is true. కాబట్టి ఆత్మీయంగా కూడా ఇది సత్యమే. So please make use of what God has given to strengthen you spiritually. కాబట్టి ఆత్మీయంగా దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మీయంగా బలపరచబడాలి. The apostles doctrine. అపొస్తలుల బోధ. So please read the word of God regularly. కాబట్టి దేవుని యొక్క వాక్యం క్రమంగా చక్కగా ప్రతి దినము చదువుతూ ఉండాలి. అండ్ దెన్ వి ఫైండ్ ద వర్డ్ ఫెలోషిప్. దాని తర్వాత మాట ఏంటంటే సహవాసం. యు కమ్ టుగెదర్ ఫర్ ఫెలోషిప్. నీవు సహవాసం కొరకే వస్తుంటావు. ఇన్ ఫెలోషిప్ దేర్ ఇస్ స్ట్రెంగ్త్. చూడండి, సహవాసంలో నీకు బలం ఉంది. ఇన్ ఫెలోషిప్ దేర్ ఇస్ ప్రొటెక్షన్. సహవాసంలో నీకు భద్రత ఉంది. ఇన్ ఫెలోషిప్ దేర్ ఇస్ గ్రోత్. సహవాసంలో నీకు శక్తి ఎదుగుదల ఉంది. యు మస్ట్ బి ఫౌండ్ ఇన్ ఫెలోషిప్ ఇన్ యువర్ లోకల్ అసెంబ్లీ రెగ్యులర్లీ. నీ యొక్క స్థానిక సంఘంలో క్రమంగా నువ్వు క్రమంగా సహవాసానికి వస్తూ ఉండాలి. ప్లీజ్ బి డిటర్మిన్ టు కమ్ ఫర్ ఎవ్రీ మీటింగ్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ ద చర్చ్ హాల్. కాబట్టి స్థానిక సంఘంలో ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఏమైతే కూడికలు జరుగుతాయో ఆ మందిరంలో ఆ యొక్క హాల్లో నీవు వచ్చి కూర్చోవాలి. డోంట్ కమ్ ఓన్లీ ఆన్ సండే. కేవలం ఆదివారం మాత్రమే వచ్చి కూర్చుంటాను అనుకోవద్దు. యూ కెనాట్ బి స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇఫ్ యూ డూ దాట్. అలా నువ్వు చేస్తే ఆత్మీయంగా బలంగా ఉండలేరు. ప్లీజ్ ప్రే దట్ ద లార్డ్ విల్ ఎనేబుల్ యూ టు కమ్ ఎవ్రీ డే ఫర్ ద ప్రేయర్ మీటింగ్, ఫర్ ద బైబిల్ స్టడీ, ఫర్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ సర్వీస్. కాబట్టి ప్రతిసారి ప్రార్థన చేయాలి, ప్రభువా బైబిల్ పఠనానికి, ప్రార్థన కూడికకు, యవనస్తుల కూడికకు, ఆదివారం ఆరాధనకు, ప్రభుబలకు నేను వెళ్ళినట్లుగా సహాయం చేయండి ప్రభువా అని చెప్పాలి. బికాజ్ నేచురల్ స్ట్రెంగ్త్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే సహజ శక్తి చేత దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోలేరు. ఇట్ ఇస్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మీయ బలం కావాలి. ఫర్ దట్ వి నీడ్ దీస్ థింగ్స్ టు మేక్ అస్ స్ట్రాంగ్. దాని కొరకై ఇవి మనకు అవసరం, తద్వారా మనం ఆత్మీయంగా బలంగా ఉండడానికి. సో ఫెలోషిప్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్ట్రెంగ్త్, అవర్ గ్రోత్, అవర్ ప్రొటెక్షన్. కాబట్టి మన ఈ యొక్క సహవాసము మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై, మన భద్రత కొరకై, మన పోషణ కొరకై అవసరం. Just because you don't like certain brothers, sisters, edo kontha mandi sahodrulanu sahodrilanu ishtapadavu kabatti, sometimes you don't like the leaders of the church, kodi salu sanghamlo nayakulu lepothe sevakudu niki ishtam ledu kabatti, don't keep away from fellowship. Sahavasam nadu duranga undoddu. To do that will be the most foolish things that you have ever done. Ayanante naaku ishtam ledu kabatti nakada bonam cheyata adi chaala buddhihinamaina karyam. Come together in fellowship. Nu sahavasamlo tappaga raadaniki prayatninchu. Then thirdly, mododi the breaking of bread. Rotte virichuda. Make sure that you take part in the breaking of bread. నువ్వు రక్షణ పొందినావు కాబట్టి ప్రభు యొక్క రొట్టెలో పాల్పొందడానికి, ఆ యొక్క బలిలో పాల్పొందడానికి నువ్వు నిశ్చయం చేసుకో. రెగ్యులర్లీ యు మస్ట్ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద లార్డ్. క్రమంగా ప్రభు యొక్క బల ఎదుగు నువ్వు రావాలి. ఇట్ హ్యాస్ ది అబిలిటీ టు డూ సచ్ అ స్ట్రెంథనింగ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ అ వెరీ మిస్టీరియస్ వర్క్. చూడండి, మన యొక్క జీవితంలో ప్రభు యొక్క బలంలో పాల్పొందితే ఎంతో మర్మయుక్తంగా, ఆత్మీయంగా నీకు బలం కూర్చబడుతుంది. ఈవెన్ ఇఫ్ యూ స్టడీ ద బైబిల్ సో మచ్ యూ కెనాట్ బి స్ట్రాంగ్ వితౌట్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ప్రభు బలంలో పాల్పొందకుండా దినమంతా నువ్వు బైబిల్ చదివినా కూడా అంత బలంగా ఉండలేరు. ఐ హావ్ మెట్ సో మెనీ పీపుల్, దోస్ హూ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ ద బైబిల్. ఎంతో మంది నేను చూశాను, వారు బైబిల్ ఎంతో ప్రవీణులు. But when I get near them, I find they are spiritually weak. కానీ ఆత్మీయంగా చూస్తే, వాళ్ళని చూస్తే వారు ఎంతో బలహీనంగా ఉంటారు. Why is this? ఎందుకలా ఉంటారు? Very often they do not partake of the table regularly. తరచుగా ప్రభు యొక్క బలిలో వారు క్రమంగా పాలు పొందరు. Our God is a miracle working God. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. Our God's ways are mysterious. మన దేవుని మార్గాలు మర్మయుక్తమైన మార్గాలు. So when we regularly come to the table of the Lord in an unusual way, mysterious way, makes us strong in the Lord. ప్రభు యొక్క బల ఎద్దుకు మనం వచ్చినప్పుడు
దేవుడు ఆ యొక్క బలంలో మనం పాల్పొందినప్పుడు మర్మయుక్తంగా ప్రభు మనకు ఆత్మ సంబంధమైన బలం ఇస్తాడు. అండ్ ఫోర్త్లీ ప్రేయర్స్, నాలుగవది ప్రార్థనలు, పర్సనల్ ప్రేయర్, చూడండి వ్యక్తిగత ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, అండ్ చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థన. బి ఫెయిత్ఫుల్, వీటిలో నమ్మకంగా ఉండాలి. నథింగ్ వాట్ ఎవర్ ఈస్ వర్త్ వైల్ ఇట్ ఇస్ నాట్ ఈజీ టు డూ. చూడండి ఏవైతే విలువైనవో, ఏవైతే నిజమైనవో అవి చేయడానికి మనకి ఇష్టం ఉండదు. బట్ ఇఫ్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్ మీటింగ్, కానీ నువ్వు ప్రార్థన కూడికి వస్తే యూ విల్ బి మేడ్ స్ట్రాంగ్, నువ్వు బలంగా అవుతావు. యాజ్ అ యంగ్ మ్యాన్ ఆఫ్ 19 ఇయర్స్, 19 సంవత్సరం ప్రాయంలో ఉన్న యవనస్తుడంగా, ఐ డిసైడెడ్ టు కమ్ ఫర్ ఎవ్రీ మీటింగ్ ఇన్ ద హాల్. ఆ యొక్క ప్రార్థన హాల్లో ప్రతి కూడికి నేను వస్తానని తీర్మానం చేసుకున్నాను. అండ్ ద లార్డ్ బ్లెస్ మీ అబండెంట్లీ, ప్రభువు నన్ను సమృద్ధిగా దీవించాడు. హీ మేడ్ మీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, నన్ను ప్రభువు నందు బలంగా చేశాడు. హీ హెల్ప్ మీ టు ఓవర్కమ్ మెనీ టెంప్టేషన్స్, ఎన్నో శోధన జయించడానికి శక్తి ఇచ్చాడు. రిమెంబర్, మ్యాన్ ఇన్ హిస్ నేచురల్ స్ట్రెంగ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞాపకం ఉంచుకో, మనుషుడు తన యొక్క సహజ శక్తితో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అండ్ దెన్ థర్డ్లీ, మూడవది, ద ఫ్లెష్ అండ్ బ్లడ్ స్పీక్స్ టు us, రక్త మాంసములు దేని గురించి మాట్లాడుతున్నాయంటే, ఆఫ్ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం గురించి. మ్యాన్ ఇన్ హిస్ నేచురల్ విజ్డమ్, మనుషుడు తన యొక్క సహజ జ్ఞానము, మ్యాన్ ఇన్ హిస్ నేచురల్ విజ్డమ్ కెనాట్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనుషుడు తన యొక్క సహజ జ్ఞానంతో దేవుని యొక్క రాజ్యంలో ఏమి కూడా చేయలేడు. Matthew 16:17. We are now going to take the break, so you don't have to get up and go now. Matthew 16:17, read together. And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona, for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven. So this great revelation was not given to Peter by man's wisdom. కాబట్టి ఈ గొప్ప ప్రత్యక్షత పేతురుకు మనిషిని జ్ఞానం ద్వారా, సహజ జ్ఞానం ద్వారా రాలేదు. ఇట్ వాస్ గివెన్ బై గాడ్, అది దేవుని చేత అనుగ్రహించబడింది. సో నేచురల్ మ్యాన్ ఇన్ హిస్ నేచురల్ విజ్డమ్ కెనాట్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనుషుడు తన యొక్క సహజ జ్ఞానం చేత దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, దేవుని యొక్క రాజ్యంలో ఏమి కూడా చేయలేడు. Galatians 1:16, Galatians 1:16, Galatians 1:16, together please, quickly turn. To reveal his son in me, that I might preach him among the heathen, immediately I conferred not with flesh and blood. Paul says, when God revealed the Lord Jesus to him, he did not go to man's advice. Paul antadu devudu tana priyakumaru యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అపొస్తలుడైన పౌలుకి ఇచ్చినప్పుడు పౌలు ఇక్కడ ఏమంటాడంటే, నరమాత్రలతో, అంటే మన చిన్న అక్షరాల్లో తెలుగు బైబిల్లో రక్త మాంసములతో నేను సంప్రదించలేదు. యూ మస్ట్ నాట్ బీ కేర్ఫుల్, యూ మస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ మ్యాన్ టెల్స్ యూ. కాబట్టి మనుషుడు ఏమైతే చెబుతుంటాడో దాని విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, యువర్ రిలేటివ్స్, నీ బంధువులు, సమ్ టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్, కొన్నిసార్లు రక్త సంబంధులు, కుటుంబీకులు, సమ్ టైమ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కొన్నిసార్లు చదువుకున్న వారు, సమ్ టైమ్స్ యువర్ ప్రొఫెసర్స్, కొన్నిసార్లు మీ ప్రొఫెసర్లు, సమ్ టైమ్స్ యువర్ ఆంటీస్ అంకుల్స్, కొన్నిసార్లు ఆంటీలు అంకుల్లు. దే మే గివ్ యూ రాంగ్ కౌన్సిల్, వాళ్ళు తప్పు ఆలోచన సలహానికి ఇవ్వచ్చు. రిమెంబర్, గాడ్ హాస్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. జ్ఞాపకం ఉంచుకో, నీ జీవితం కొరకై దేవుడు చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు. పాల్ సేస్, పౌల్ అంటాడు, వెన్ హీ న్యూ దట్ గాడ్ వాంటెడ్ హిమ్ to go and preach to the Gentiles about the Lord Jesus, devudu eppudaithe aayanannu anya janangaloki velli yesu christu pravunu prakatinchamani devudu paulunu pilichinappudu, he did not consult flesh and blood, rakta maamsamulu yedaku velli sampradinchaledu. He did not consult a man in his natural wisdom, manushudu tana sahaja gnanamulo em cheptado velli manushundara vicharana cheyaledu. But he obeyed God, kaani devuni maata vinnadu. When God is speaking to you, devuni tho maatladutunappudu, you must be willing to obey. Nevu devuni maata vinadaniki ishtapadala. Do not disobey God because your auntie or your uncle is telling, edo nee aunt ఆంటీ లేకపోతే మీ అంకుల్ అత్తనో మామనో ఏమో చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినొద్దు. డూ నాట్ బి డిసీవ్డ్ బై టియర్స్ ఆఫ్ అదర్ పీపుల్, వేరే వాళ్ళు నీ ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తుంటే ఆ కన్నీళ్లలోనూ కరిగిపోవద్దు. సమ్ పర్సన్ మే క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, షెడ్ టియర్స్ అండ్ ట్రై టు టేక్ యూ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీ ముందు కన్నీళ్లు విడుస్తూ నేను దేవుని యొక్క చిత్తంలో నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. హీ ఆర్ షీ మే టెల్ యూ, if you don't give me your heart, I will die. ఆమెను ఆయన్ను వచ్చి నీ ముందు ఏడుస్తూ
నువ్వు నువ్వు నన్ను ప్రేమించకపోతే, నీ హృదయం నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఏడవచ్చు ఎవరైనా. డోంట్ బి డిసీవ్డ్ బై సచ్ థింగ్స్. అలాంటి కన్నీళ్ల చేత మోసపోవద్దు. డోంట్ లిసన్ టు దెమ్. అలాంటి మాట వినొద్దు. దే విల్ నాట్ డై. వాళ్ళు అసలు ఆత్మహత్య చేసుకోరు. నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్. ఏమీ జరగదు. డోంట్ వరీ అబౌట్ ఇట్. నీవు వాళ్ళని చింతించొద్దు. యు ఫాలో ద లార్డ్ జీసస్. నీవు యేసు ప్రభువును వెంబడించు. వెన్ యు నో ఇట్ ఇస్ హిస్ విల్, యు డూ హిస్ విల్. దేవుని చిత్తమని నీకు తెలిసినప్పుడు ఆ చిత్త ప్రకారం చేయము. మ్యాన్స్ విజ్డమ్ cannot accomplish anything in the kingdom of God. మనిషిని యొక్క జ్ఞానము దేవుని యొక్క రాజ్యంలో ఏమీ కూడా చేయలేదు. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రాజ్యంలో మొదటి నియమం ఏంటండి? ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైన జీవం కలిగి ఉండాలి అది. సో వి మస్ట్ సే, లార్డ్ హెల్ప్ మీ టు గ్రో ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. కాబట్టి మనం చెప్పాలి, యేసు ప్రభువా నేను ఆత్మీయంగా ఆత్మీయ జీవంలో ఎదుగునట్లుగా చేయము. నథింగ్ టు డూ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్త మాంసంతో మనకి ఏ సంబంధం లేదు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank thee for the spiritual life that is deposited in us. ప్రియ తండ్రి, మాలో మీరు ఉంచిన ఆత్మ సంబంధమైన జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank thee that thou art helping us to grow in that spiritual life. ప్రభు, ఆయన ఆత్మీయ జీవంలో మేము ఎదగడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు, మీకు స్తోత్రములు. లార్డ్, మ్యాన్ ఇన్ హిస్ నేచురల్ స్టేట్ ఇస్ నాట్ యూస్ఫుల్ టు గాడ్. మనుషుడు తన యొక్క సహజ స్థితిలో Lord, help us to have spiritual strength. Prabhu, atma sambandhamaina balam podunattuga cheyandi. Spiritual life. Atma sambandhamaina jeevam kaligina spiritual counsel. Atma sambandhamaina aalochana kaligina. We thank thee for all what thou hast provided in the church. Sanghamlo maa koraku ivunchina varalanu batti stotramundu. Help us to hold on to them. Prabhu, mimmu vaatini gattiga pattukoni sahayapadandi. Lord, we thank thee for the principle of spiritual life. Prabhu, atma sambandhamaina jeevam yokka neemalanu batti stotramundu. In the loving Savior, the Lord Jesus Christ, we pray. Yesu premagala జీవంగా రక్షకుండా ప్రార్థించి వెళ్ళాం తండ్రి. ఇప్పుడు మీరు మనం పాటు పాడతాము, మీరు లేచి బయటికి వెళ్ళి నీళ్ళు త్రాగి మరలా వెంటనే లోపలికి రావాలి. ఏడవ పాట, ఈ యొక్క ప్రతిలో ఏడవ పాట పాడుతుంటాము. దయచేసి మౌనంగా బయటికి వెళ్ళండి, మాట్లాడొద్దు, నవ్వొద్దు, దయచేసి మౌనంగా వెళ్ళండి. తర్వాత నీళ్ళు త్రాగి వెంట్రి మరల వచ్చి మీ స్థలంలో కూర్చోండి. ఏడవ పాట, ఈ ప్రతిలో ఏడవ పాట, నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యం. బయటికి వెళ్ళవలసిన వారు మాత్రమే, అత్యవసర పరిస్థితి ఉంటే దయచేసి వెళ్ళండి. వెళ్ళి మీరు దయచేసి మరల వెంటనే వచ్చేసేయండి. మనం నిలబడి పాడుకుంటాం ఈ పాట. దయచేసి లేచి బాగుంటుంది, కొంచెం కొత్తగా మీకు నవీనంగా ఉంటుంది. కాబట్టి నిలబడి ఈ ప్రతిలో ఏడో పాట పాడుకుంటాం. నిశ్చలమైనది ఎల్లా